మొన్న చంద్రబాబు గారి పర్యటన జరుగుతున్నది రాయలసీమ అటువైపున ఇప్పుడు కూడా జరుగుతున్నది అనుకోండి ముఖ్యంగా జమ్మలమడుగు ప్రాంతంలో ఆయన సంచరిస్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆయనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే మొన్న బాగా వర్షాలుగా ఉన్నాయి వర్షాలు ఇప్పుడు తగ్గింటాయేమో మరి నాకు తెలియదు నిన్న ఎవరో చెప్పారు 3 రోజులు బాగానే ఉందమ్మా వర్షం వర్షాలు లేవు అని అన్నారు కానీ ఇట్లాంటి టైంలో రేపు ఏదో ఆలు చూలు లేదు కొడుకు పేరు సోమలింగంలాగా అసలు ఎప్పటి వచ్చే ఎలక్షన్లు అనవసరంగా ఇప్పుడు పోయి అనవసరంగా ఈ పర్యటనలు ఏంటి ఏంటో మరి మనకు తెలియదు ఎందుకంటే ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయనకే తెలుస్తుంది కాకపోతే నేను ఇక్కడ 2 విషయాలు మాట్లాడుతున్నాను ఇద్దరు గురించి ఒక గొప్ప విషయం మాట్లాడమని చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి అక్కడ లోకేష్ ఈ పాదయాత్ర మొదలుపెట్టాడు ఒక సంవత్సరం ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు అతను 4000 ఎంత పైన పైచిలుకు ఏదో కిలోమీటర్లు చేయాలని ఒక డిటర్మినేషన్తో ఒక దీక్ష పెట్టుకుని చేస్తున్నాడు అతను చేస్తున్న మొదటి రోజునే వాళ్ళ బావ అంటే వాళ్ళ మేనమామ కొడుకు అతనికి సంఘీభావంగా అతనితో వచ్చి అతని వెనకాల నడుస్తున్నాడు ఎండలు లేవు లేండి అప్పుడు ఇంకా జనవరిలోనే మొదలైంది అనుకుంటాను జనవరిలోనూ గుర్తులేదు నాకు సరిగా మా ఏప్రిల్లో మొదలైందో అయితే సంఘీభావానికని అబ్బాయి వచ్చాడు పాపం వచ్చి ఏమైందో తెలీదు సరే లోకేష్ ఫస్ట్ రోల్ అట్ట వెళ్తున్నాడు అబ్బాయి వెనకాల నుంచి వస్తున్నాడు పడిపోయాడు తర్వాత గబగబా హాహాకారాలు జరిగినాయి అతన్ని గబగబగబా ఏదో పట్టుకున్నారు అందరూ వాళ్ళకి అతను ఏదో హాస్పిటల్ చేర్చారు అక్కడి నుంచి ఇవన్నీ చూసాం మనం బెంగళూరు హాస్పిటల్లో చేర్చారు తర్వాత ఎప్పుడో తర్వాత తీరిక చేసుకుని లోకేష్ అతన్ని సందర్శించి అతన్ని చూసి అతన్ని బాగా విజిట్ చేశాడు సరే బాగుంది ఒక బావ తన కోసం వచ్చిన బావకి చేయాల్సిన ఒక మర్యాదలు చేశాడు లోకేష్ బాగుంది కానీ ఆ రోజున ఏంటంటే అతను పడిపోయినప్పుడు ఇతను అసలు ఏమాత్రం తొణకలేదు బెణకలేదు అంటే కార్యదీక్షత దీక్ష ఒక పట్టుదల అనేది అసలు నేను బై హుక్ ఆర్ క్రుక్ నేను ఏదైనా చెయ్యాల్సిందే అని నడుము కట్టి చేయటం అనేది అది ఒక రకమైన ఒక మొండి పట్టుదల మొండితనంతో కూడిన పట్టుదల అన్నమాట అట్లా అయింది ఆ రోజున ఏమాత్రం అతను డిస్టర్బ్ అవ్వలేదు అతను హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేదు హాస్పిటల్ తీసుకెళ్తున్న వాళ్ళ వెంటనే కూడా వెళ్ళలేదు అది తప్పు ఒప్పులు అనేది మనం మాట్లాడుకోవద్దు జరిగింది అది డిస్టర్బ్ అవ్వలేదు నిన్న మొన్న జమ్మలమడుగులో చంద్రబాబు గారు ఇట్లాగే పర్యవేక్షిస్తున్నారు ఏవో కాలువలని ఆ ప్రాజెక్టులు అవి ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాటిని సందర్శించుకోవటానికి వెళ్తున్నారు బాగుంది ఏదో ఒక కారణం అయితే దొరికిందే ఒక జనాల్లో వెళ్ళటానికి బాగుంది కానీ జనాలే లేరు థంబ్నెయిల్లో పెడతాను మీరందరూ చూసే ఉంటారు జనాలే లేరు కానీ ఆయన ఏంటంటే మొక్కవోని పట్టుదలతో దీక్షతో అకుంఠితమైన దీక్షతో ముందుకు సాగి వెళ్ళిపోతున్నాడు ఎంత ముందుకు సాగి వెళ్ళిపోతున్నాడంటే ఆయన అది చాలామంది మెచ్చుకున్నారు చాలామంది ట్రోల్ కూడా చేశారు అది మనం ఆ రెండు మనం చేయటల్లా మెచ్చుకోను వద్దు ట్రోల్ చేయదు ఉన్నదేదో మాట్లాడదలుచుకున్నాను వెనకాల ఆటో తగలబడిపోతున్నది హాహా హాహా కారాలు లోకేష్కి అయితే ఎట్లాగూ జరిగినాయో అక్కడ వెనకాల వాళ్ళ బావ కింద పడిపోతే హాహాకారాలు ఎలా జరిగినాయో ఇక్కడ కూడా హాహాకారాలు జరిగినాయో అని కానీ ఈయన కూడా తండ్రి కొడుకులకు చూడండి ఎంత అసలు ఆ బ్లడ్ లక్షణం అనమాట వాళ్ళకి ఆ మొండితనము ఎట్లయినా సరే బై హుక్ ఆర్ క్రుక్ నేను ఈ పని చేయాలనుకున్నా చేసి తీరాల్సిందే నా ప్రాణాలు పోయినా సరే అన్నట్టుగా ఆ పద్ధతిలో వాళ్ళు ఈయన తొణకలా వెనకలా ఏంట్రా అదేంటి ఆటో సరిపోతుందని గబగబగబా అటు పోయేసి ఏదో నీళ్లు చల్లండి అది చేయండి అని పురమాయిస్తే పురమాయించలా ఈయన ఆయన ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నాడు నేను అదని ఇదని అలా చేస్తానని ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ సీఎం మీద విరుచుకుపడుతూ ఆయన మామూలు యథా ప్రకారం ఆయన జనరల్గా మామూలుగా మాట్లాడే ధోరణిలో మాట్లాడుకుంటూ పోయాడు సో ఇద్దరికీలో ఏంటంటే అక్కడ అబ్బాయి అక్కడ ప్రాణాలు పోతున్నప్పుడు కూడాను అతను ఒక చలనం లేదు ఈయనకి ఇక్కడ ఇంత అగ్ని ప్రమాదాలు జరిగి జనాలు హాహాకారాలు జరుగుతున్నా కానీ కొంచెం కూడా చలనం లేదు
లేదు. మరి యాక్చువల్గా చెప్పాలని రెండు రెండు దీక్షలు రెండు యాత్రలు కూడా ఏంటంటే పెద్ద రిలెవెంట్ టైంలో చేయాల్సిన యాత్రలు కాదు. పర్వాలేదులే, ఇది పెద్ద రేపో మాపో కొంపలంటూ పోయే ఎలక్షన్లు వస్తున్నాయి, మనం చేయకపోతే చాలా తప్పు అయిపోతుంది, మనం లాస్ అయిపోతాం అనేది కూడా ఏం లేదు. ఎప్పుడో వచ్చినాయి ఆ ఎలక్షన్లు, ఎప్పుడో పది నెలల తర్వాత వచ్చినాయా, వాటికి ఎప్పటి కోసమో ఇప్పుడు ఇంతగా. కనీసం బాబు గారు ఆ అగ్నిప్రమాదం దగ్గరికి వెళ్ళేసి ఆ కార్యకర్తలతో అరే మీరు అది చేయండి, ఆయన మాట అనగానే ఆయన ఆర్డర్ చేయగానే గబగబగబా అన్నీ చేసేస్తారు. అట్లాగే ఆ రోజున లోకేష్ కూడా ఆపేసేసి అదేంటి బావా అయ్యో బావా అని చెప్పేసేస్తే అతని మీద సింపతి బాగా వచ్చేది. ఇట్లాంటివి ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఆలోచించుకోవాలి నాయకులు కూడా. మనం మానవత్వం, మన మానవత్వం ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నది, మనం దీన్ని మనం చేస్తున్న ప్రతి నాయకులు అనే వాళ్ళ మీదే దృష్టి ఉంటుందండి జనాలకి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది చాలా 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 తెలివితేటలతో ఆలోచిస్తారు ప్రజలు. కాబట్టి అరే ఏంటి కనీసం స్పందించలేదు తప్పు కదా అని చాలామంది ఈ విషయంలో కూడా ట్రోల్ చేశారు చంద్రబాబు గారిని. అది నేను అది మీ అందరికీ తెలుసు, నేను అనవసరంగా నేను చెప్పి నేను నాకు ఇవంతా ఈ గొడవల్లో నేను నాకొద్దు. కాకపోతే ఏంటంటే కనీసం ఆటో దగ్గరికి వెళ్ళి ఈయన ఇట్లా జరిగింది అని పెద్ద మనిషి ఈయనకి ఈయన వయసుకి అట్లాంటివన్నీ జరగటం అనేది ఆయన స్పందించాల్సిన వయసు. అది అబ్బాయి చిన్నపిల్లాడే, ఆ చిన్నపిల్లాడే, అతను ఒంట్లో బాగుండ కింద పడిపోయిన అతను కూడా తన తోటి వయసు వాడే. అరే బావా అలాగే ఇందే ఇలాగని తను చేస్తే ఆ రోజున ఇంత ఏముంది, ఒక రెండు రోజులు ఒక రోజు పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చేది పాదయాత్ర, ఏముంది దానిలో ఏం కొంపలంటూ పోగదండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మైనస్ పాయింట్స్. ఏదో గొప్పగా మేము చాలా చాలా మా దీక్ష మా కార్యదీక్ష మా ఎంత పట్టి అసలు అకుంఠితమైన దీక్ష అసలు మేము ఎంత పట్టుదల అది ఇది అనుకోవచ్చు, కానివ్వండి ఇది పట్టుదలలాగా కనిపించదండి. ఈ జనాలు చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, ఇదే ఇలా ఎందుకు చేయలేదు వీళ్ళు అనిపిస్తుంది. దానికి దాని రిపర్కషన్స్ చాలా చాలా ఎక్కువగా అవుతుంది అన్నమాట. ఓట్ టైంలో ఇవన్నీను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. సో ఇదండి పట్టుదల ఉండటం వేరు, నన్ను ఇలాంటి పట్టుదలలో ఉండటం వేరు అన్నమాట. ఈ పట్టుదలలు ఇలాంటి పట్టుదలలు ఉంటే మన కొంపలు ముంచే పట్టుదలలు అన్నమాట. ఇట్లాంటివి ఒక పట్టుదల చెయ్యాలి అనేది ఒక సంకల్పం మంచిదే, సంకల్పం వేరు మొండి పట్టుదల వేరు అన్నమాట. ఇవి ఉండటం అనేది ఒక్కొక్కసారి మనకి బ్యాక్ ఫైర్ అవుతుందన్నమాట. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.